వాళ్ళిద్దరూ ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. అయినా ఛాన్స్ దొరికినప్పుడల్లా కత్తులు దూసేసుకుంటున్నారట. మంత్రి, మరొక మాజీ మంత్రి, ఆ ఇద్దరూ ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గం కోసం పావులు కదుపుతున్నారట. ఎవరా ఇద్దరు, ఏదా నియోజకవర్గం? ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన ఈ సెగ్మెంట్లో అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య రాజకీయ వైరం 3 దశాబ్దాలకు పైగా సాగుతోంది. ప్రస్తుతం ఆ ఇద్దరు అధికార పార్టీలోనే ఉన్నా రాజకీయ వైరం మాత్రం తగ్గడం లేదు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి సెట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందట. ఒకప్పుడు సత్యవతి రాథోడ్ టీడీపీ నుంచి, రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా తలపడ్డారు. 1989 నుంచి 2018 వరకు డోర్నకల్ నియోజకవర్గానికి 7 సార్లు ఎన్నికలు జరగ్గా 6 విడతలు రెడ్యానాయక్ ఎమ్మెల్యే అయ్యారు. 3 సార్లు సత్యవతి రాథోడ్తో తలపడ్డారాయన. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యవతి రాథోడ్ 2013 బీఆర్ఎస్లో చేరి 2014 ఆ పార్టీ అభ్యర్థిగా రెడ్యానాయక్ పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్యా విజయం సాధించి తర్వాత బీఆర్ఎస్ గూటికే చేరిపోయారు. 2018 బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సత్యవతి రాథోడ్కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు కేసీఆర్. ఆ తర్వాత కొద్ది నెలలకే తొలి గిరిజన మహిళా మంత్రిగా క్యాబినెట్లో బెర్తిచ్చారు. అదే సమయంలో సీనియర్ ఎమ్మెల్యే అయిన రెడ్యానాయక్ను షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీకి చైర్మన్గా నియమించారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఎవరికి వారు తీసిపొమ్మన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. డోర్నకల్ మీద పట్టు బిగించేందుకు ఎవరి రేంజ్లో వారు ప్రయత్నిస్తున్నారట. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న రెడ్యా సందర్భం వచ్చినప్పుడల్లా సత్యవతి రాథోడ్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారట. మంత్రి వచ్చే ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టికెట్ ఆశిస్తుండటంతో ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందట. 3 సార్లు డోర్నకల్ నుంచి పోటీ చేసి ఒక్కసారే గెలిచిన సత్యవతి 4వసారి మంత్రి హోదాలో అక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట. దీంతో ఆమెకు చెక్ పెడుతూ రెడ్యా ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారట. ఇద్దరు నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు స్థానికంగా బీఆర్ఎస్ క్యాడర్ని కంగారు పెడుతున్నాయట. అధిష్టానం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీకి సిద్ధమని మంత్రి హైదరాబాద్లో చెప్పడం, సీటు కోసం గుంటనక్కలు కాచుకొని ఉన్నాయని రెడ్యా కామెంట్ చేయడం లాంటివి నియోజకవర్గంలో సమ్మర్ హీట్ కంటే ఎక్కువగా సెగలు పుట్టిస్తున్నాయట. కొందరు నా చావు కోసం ఎదురు చూస్తున్నారని ఇటీవల ఒక ఆత్మీయ సమావేశంలో ఆయన చెప్పడం మరింత కాకరేపింది. మొత్తంగా చూస్తే డోర్నకల్ బీఆర్ఎస్ సీటు కోసం సిగపట్లు ఇప్పటినుంచే మొదలయ్యాయి. ఎవరి స్థాయిలో వాళ్లు అధిష్టానం దగ్గర పట్టున్న నేతలే కావడంతో ఫైనల్గా ఏం జరుగుతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.